ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ సంపూర్ణంగా చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి వానకాలకు సంబంధించి ఎకరానికి 7500 రూపాయలు ఇస్తామని చెప్పి మొత్తం 15000 రూపాయలు అన్ని కూడా రైతులందరూ కూడా ఎక్కొట్టి ఏక మొత్తంలో తెలంగాణ రైతాంగం మొత్తాన్ని మోసగిస్తుంది. చెప్పిన 40,000 కోట్ల నుంచి వాళ్ళ సారాంశంలో 15 ఆగస్టు లోపల జరిగింది కేవలం 7500 కోట్ల రూపాయలు మాత్రమే అని సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రి గారి సావుకబురు సల్లగా చెప్పినట్టు రైతాంగం చేస్తున్న ప్రకటన ప్రకారంగా చూస్తే కూడా మీరు చెప్పిన రుణమాఫీ 2,00,000 రూపాయలు 15 ఆగస్టు లోపల చేయడంలో సంపూర్ణంగా విఫలమైనారు. ఇలా రైతులు బ్యాంకుల వద్ద, సింగిల్ విండో కార్యాలయాల వద్ద, వ్యవసాయ కార్యాలయాల వద్ద బారులు తీరి నిలబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 వారాల నుంచి చాలా పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళనకు గురవుతా ఉన్నది నిరసనలు తెలియజేస్తున్నారు. షరతులు ఏమీ లేకుండా రైతులందరికీ రుణమాఫీ జరిగేటట్లుగా ఒత్తిడి తీసుకురావాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మా ప్రయత్నం కొనసాగిస్తాం. ఈ సర్కారుపై ఒత్తిడిని ఇంకా పెంచుతాం. అబద్ధాలతో, మాయమాటలతో, విపక్షాల మీద ఎదురుదాడితో, పూతి మాటలతో వాళ్ళు రాజ్యం వెళ్తామంటే అది కుదరదు. నిలదీస్తాం.